ఈ కార్తీక మాసంలో ఈ 30 రోజుల పాటు ఏమి తినచ్చు, ఏమి తినకూడదు, ఏ దానములు చేయాలి, ఏ దేవుడిని పూజించాలి, ఏం మంత్రములు జపించాలి, వాటి వల్ల ఫలితాలు ఏమిటి అనే విషయాలను వివరంగా నేను ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. ప్రతిరోజు వీటికి సంబంధించిన విషయాలను మీకు నేను అందిస్తాను. కాబట్టి ప్రతిరోజు తప్పకుండా నేను చెప్పిన విషయాలను గ్రహించి నిష్ఠతో ఏకాగ్రతతో శివుడిని విష్ణువుని ఆరాధిస్తూ మీ జన్మను సార్థకత చేసుకోవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. ఈ రోజు కార్తీక మాసంలో 20వ రోజు. ఈ రోజున పెరుగు, వెన్న, నెయ్యి, నూనె, మద్యం, మాంసం ముట్టుకోరాదు, పాలుని సేవించవచ్చును. ఈ రోజున గోవును కాని, భూమిని కాని, బంగారాన్ని కాని దానమును చేయవచ్చును. ఈరోజు పూజించవలసినటువంటి దైవము నాగేంద్రుడు. పైన తెలిపినటువంటి మంత్రము జపించినచో గర్భదోష పరిహారణం మరియు సంతాన ప్రాప్తి కలుగునని మన పండితులు తెలియజేస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హాయ్ ఫ్రెండ్స్, మా మహానంది టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ స్నేహితులకు షేర్ చేయండి.